వెల్కమ్ టు ఎన్ఆర్ఐ గెస్ట్ లైవ్ షో. నా పేరు శ్రీధర్ చిల్లరా. సేవే దృక్పథం, సమాజ శ్రేయస్సే లక్ష్యం అంటూ అమెరికా గడ్డపై ఆవిర్భవించిన తెలుగు సంఘం అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఓవైపు తమ సంస్కృతిని సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఎన్ఆర్ఐలందరినీ మన్ననలు పొందుతుంది. అటు తెలంగాణలోనూ మారుమూల గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతుంది సంస్థ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ భవిష్యత్ లక్ష్యాలు ఇతర అంశాలపై మాట్లాడేందుకు ఆట అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సంఘ సభ్యులు మన స్టూడియోలో ఉన్నారు. ఈ డిస్కషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. మన టీవీ ఫైవ్ వాళ్ళు అమెరికాలో ఉన్న సంఘాలందరినీ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని మన స్టూడియోలో వాళ్ళని తీసుకొచ్చి మనం డిస్కస్ చేసి వాళ్ళ జర్నీ ఎలా సాగింది, స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్సెప్షన్ టు కరెంట్లీ వాళ్ళు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు, వాళ్ళ విజనరీ ఏంటి, హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా మనం 360 డిగ్రీస్ టోటల్ స్కానింగ్ ఆఫ్ ది అసోసియేషన్స్ చేయబోతున్నాము. దానిలో ముందుగా భాగంగా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మన స్టూడియోలోకి వచ్చి రావడం జరిగింది. వాళ్ళతో సభ్యులతో మనం డిస్కషన్లోకి వెళ్ళబోయే ముందు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఇట్స్ ప్రూఫ్ ఫర్ ప్యాషన్, కమిట్మెంట్ అండ్ సర్వీస్ టు ద సొసైటీ అనే నినాదంతో ముందుకు వచ్చిన సంస్థ, వారితో డిస్కస్ చేసే ముందు వారి గురించి చిన్న వాళ్ళ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. అమెరికాలో తెలుగు వారికి సేవ చేసే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డిసిలో మార్చి 18, 2016 అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రారంభమైన 72 రోజులకే ప్రపంచ తెలంగాణ ప్రప్రథమ మహాసభలను డెట్రాయిట్ లో నిర్వహించి సత్తా చాటుకుంది. ఈ కన్వెన్షన్ కు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది తెలుగువారిని, ఇతర ప్రముఖులను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలను చేపట్టి తమకు తామే సాటిగా నిరూపించుకుంది. ఇక తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో నిరాదరణకు గురవుతున్న జానపద సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం కట్టిన ఘనత కూడా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ది. పల్లెపాట వాయిస్ ఆఫ్ పాటా పేరుతో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాలోనూ తెలంగాణ జానపదాన్ని గళమెత్తి పాడే అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కళాకారులకు ఒక వేదిక దొరికినట్లయింది. హైదరాబాద్ లోను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించింది. ఇదే వేదికగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన మహిళలకు అవార్డులను అందజేసి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటి వరకు మరే తెలుగు సంఘానికి సాధ్యం కాని విధంగా సియోటెల్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో బోర్డు మీటింగ్ నిర్వహించిన ఘనత కూడా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్దే. జూన్ 10, 2017 చికాగోలో జరిగిన బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమెరికన్ తెలంగాణ సంఘం చైర్మన్ గా కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ గా సత్యా కందిబండ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా వినోద్ కుక్కునూర్, కన్వీనర్ గా బంగారెడ్డి నియమితులయ్యారు. 2018లో జరిగే సంస్థ 2 కాన్ఫరెన్స్ డైరెక్టర్ గా శ్రీధర్ కంచనకుంట్లను ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ తమకు తామే సాటి అని నిరూపిస్తోంది ఈ సంస్థ. అమెరికాను కుదిపేసిన వరుస హరికేన్లు హార్వే, ఇర్మా ధాటికి దెబ్బతిన్న టెక్సాస్, హ్యూస్టన్ నగరాల్లో పెద్దెత్తున సహాయక చర్యలను చేపట్టి సేవాతత్వాన్ని చాటుకుంది. హ్యూస్టన్ లో జరగాల్సిన కిక్ ఆఫ్ మీటింగ్ ని కూడా రద్దు చేసుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు అమెరికా తెలంగాణ సంఘం ప్రతినిధులు. తుఫాన్ బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువుల్ని అందించి అండగా నిలిచారు. సర్వం కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. తుఫాను భీభత్సంతో వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఆటా తెలంగాణ సభ్యులు తొలగించారు.
అమెరికా తెలంగాణ సంఘం తెలంగాణ పండుగలను ఉత్సవాలను అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఘనంగా నిర్వహిస్తూ తమ ప్రత్యేకతని చాటుకుంటోంది. స్థానిక తెలుగు సంఘాల సహకారంతో 12 నగరాల్లో బతుకమ్మ దసరా వేడుకలు నిర్వహిస్తోంది. ప్రాంతాలు పేర్లు వేరేనా, తెలుగు వారంతా ఒక్కటే అనే భావంతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. కేవలం అమెరికాలోని తెలంగాణ వాసులకు సేవ చేయడమే కాకుండా సొంత రాష్ట్రంలోను అమెరికా తెలంగాణ అసోసియేషన్ తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. గ్రామీణ పేద విద్యార్థులకు సైకిళ్లు పుస్తకాలు అందించి చదువుల్లోనూ ప్రోత్సహిస్తోంది. వచ్చే నవంబర్ డిసెంబర్లో చారిటీ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. 2018 జూన్ 29 నుంచి 3 రోజులు టెక్సాస్లోని హ్యూస్టన్లో 2 కన్వెన్షన్ నిర్వహించాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. మహాసభలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది అమెరికా తెలంగాణ సంఘం. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు స్పెషల్ ఇన్సైట్ ఆన్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో సభ్యులను ఇంట్రొడ్యూస్ చేస్తాను. మనకు ముందుగా శ్రీధర్ కాంచన్ కుంట్ల, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అలాగే నరేంద్ర చేమర్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే కరుణాకర్ మాధవరామ్ గారు, చైర్మన్ ఫర్ ఆటా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, అండ్ అలాగే సత్య కన్నిమల్ల గారు, ప్రెసిడెంట్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, ఇక్కడ మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ జర్నీ ఎలా సాగింది, వాళ్ళు 22 ఏళ్ల జర్నీ మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో వెల్కమ్ టు TV5 స్టూడియోస్ అండి, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద వే కమింగ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్, హూస్టన్, చికాగో అండ్ ఆల్ అదర్ ప్లేసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అసలు తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఆల్రెడీ ఒక ఉన్న అసోసియేషన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తోటి మీరు భాగస్వామ్యులుగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉన్నారని నేను భావిస్తున్నాను. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ శ్రీధర్ కాంచనగుట్ల గారు, మీరు ముగ్గురు అయితే ఉన్నారు, చాలా కీలక పదవిలో ఉన్నారు. మీరైతే పాస్ట్ ప్రెసిడెంట్ దానికి. అలాంటి తరుణంలో ఆయన కన్వీనర్గా కూడా అపాయింట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో ఆ అసోసియేషన్ కాదనుకొని ఇప్పుడు ఈరోజు ఒక అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడ్డది, ఎస్టాబ్లిష్ సంస్థగా చేశారు. అసలు అది చేయడానికి ఆ అసోసియేషన్ ఉండగా, దానిలో పదవులు స్వీకరి ఉండగా మీరు సక్సెస్ఫుల్గా చేసి మీరు ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్ వరకు ఈ అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశం ఎందుకు కలిగింది అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీధర్ గారు. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్ డెఫినెట్గా. సో ముఖ్యంగా ఈ సకల జనుల సమ్మె 2009లో చేస్తున్నప్పుడు అది ఎవ్రీవన్ యూనో అందరికీ తెలుసు, తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి రియాలిటీ, తెలంగాణ వస్తుంది అనేది. సో అప్పుడే మనము ఈ తెలంగాణ పేరుకు, ముఖ్యంగా తెలంగాణను ఆ రీజనల్గా స్పెసిఫిక్గా ఆ ఫోకస్ మీద ఒక అసోసియేషన్ పెట్టి మనము మోర్ కాన్సన్ట్రేటెడ్ సర్వీసెస్ అలా చేయాలనే ఉద్దేశం ఉండింది. సో తర్వాత మీరు ఇప్పుడు చూస్తే ది 2010లో మేము రిజిస్టర్ చేసామన్నమాట ఈ అసోసియేషన్ 2010 అండ్ జనవరి 12th రోజు. సో తర్వాత అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ రిజిస్టర్ చేశారు, రిజిస్టర్ చేశాము. అంటే అప్పుడు మీరు 2010లో మీరు అక్కడ ఆల్రెడీ అమెరికన్ తెలుగు అసోసియేషన్లోనే ఉన్నారు, రైట్? తర్వాత తెలంగాణ వచ్చింది రియాలిటీ 2015లో. ఓకే, వచ్చేసినప్పుడు 14 అప్పుడు మేము ప్రపోజ్ చేశాము, నేనే మనము అసోసియేషన్ను తెలంగాణ దృక్పథం పైన ఫోకస్ చేద్దామనేది. సో ఇట్ దానికి కన్విన్స్ కాలేదు. దెన్ అందరూ లేదు తెలుగు అసోసియేషన్ పేరు చేంజ్ చేయడం కష్టము అది అంటే సరే అని చెప్పేసి మనము ముఖ్యంగా తెలంగాణ రీజన్ ఫోకస్గా ఒక నేషనల్ లెవెల్ అసోసియేషన్, ఉన్న లోకల్ అసోసియేషన్లు అన్నింటినీ కలిపి ఒక సంఘటిత శక్తి లాగా చేసి యూనో నేషనల్ అసోసియేషన్ రిప్రజెంట్ చేసి మోర్ ఫోకస్డ్ ఆన్ తెలంగాణ రీజన్ మీద చేయాలనే ఉద్దేశంతో పేరు, ముఖ్యంగా మనం అమెరికాలో ఉండే వాళ్ళని ఎంత జనరల్గా అమెరికన్స్ అని అంటాము, తెలంగాణ దీని తెలంగాణ ఫోకస్డ్ కాబట్టి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టాం. సో దాని అబ్రివేషన్ దాన్ని హ్యాపెన్స్ టు బి ATA అయింది, కానీ దాని వేరే ఉద్దేశం ఏం లేదు. ముఖ్యంగా నేమ్ క్యాచ్ పవర్ ఈజ్ దేవర్ ఇన్ తెలంగాణ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అలా పెట్టాము.
పేరు కూడా మేము మీరు చూస్తే మేము ఫోకస్ చేస్తున్నాం అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ DBA doing business as ATA. Yes, I should say that. Alternate name. We'll come to that topic in the country. Recently there was some controversy So, ఆ ఉద్దేశంతో ముఖ్యంగా ఈ అసోసియేషన్ పెట్టే ముందర మేము చాలా బ్రెయిన్ స్టార్మ్ చేశాము. దీనికి ముఖ్యంగా 250 మంది ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. మొత్తం చాలా మందితో మేము డిస్కస్ చేశాము ఏదో అసోసియేషన్ అవసరము నీడ్ ఉన్నది అని చెప్పేసి. ఎవ్రీ వన్ అగ్రీడ్ ఫర్ ఇట్ అండ్ దాని ప్రకారంగానే ముందుకెళ్ళి అసోసియేషన్ వాషింగ్టన్ డీసీలో మార్చ్ 2016లో ప్రారంభించడం జరిగింది అనమాట. మీరు సత్య గారు వాషింగ్టన్ డీసీలో మీరు కూడా ఆ రోజు అటెండ్ అయ్యారు ఫంక్షన్ని. స్టార్టింగ్లో పెట్టినప్పుడు నేను కూడా ఉన్నాను, ఎక్కువ మంది రాలేదని కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇదిగా అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్రవాహంలాగా వచ్చేసేసింది ఈవెంట్ అయ్యేసరికి. అంటే అది మీరు కూడా అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను, అంటే యాజ్ అ మీడియాగా నేనైతే అబ్జర్వ్ చేశాను. అండ్ కొంత ఫ్రస్ట్రేషన్ లోపలికి రండి అన్నప్పుడు తక్కువ మంది ఉన్నారు. అసలు ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్ అవుతుందన్న సిచ్యువేషన్ అట్లా ఒక ఇదైతే అనిపించింది నాకు. అలాంటిది ఒక ఒక ఈవెంట్ అయ్యేసరికి బయట నుంచి వెళ్ళేసరికి అదొక పెద్ద శక్తిలాగా అనిపించింది. సో ఇవన్నీ మీరు కూడా ఊహించారా లేకపోతే ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? సార్ గుడ్ క్వశ్చన్ అండి శ్రీధర్ గారు. మీరు కూడా ఆ రోజు మార్చ్ 2016లో యువర్ మా వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ మాకు మీరే లైట్అప్ చేసి మా అసోసియేషన్ లాంచ్ చేశారు. ఆ రోజు ఏంటంటే మేము అనుకున్నాము ఆఫ్టర్నూన్ 2:00 అలా స్టార్ట్ చేద్దామని. బట్ దాదాపు మిడ్ వెస్ట్లో ఉన్న మేజర్ సిటీస్ కొలంబస్, సిన్సినాటి అండ్ ఆల్ ద వే యూనో టెనెసీ అనుకోండి, డెట్రాయిట్, చాలామంది డ్రైవ్ చేశారు. ఐ మీన్ కొంతమంది ఫ్లై అయ్యాము చికాగో నుంచి లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు. రావడానికి కొద్దిగా డిలే అయింది తప్ప నేను అనుకున్న 2:00 మీరు ప్లాన్ చేస్తే నేను 3:00 ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలాగే లోకల్ కూడా ఇంకా ఆ రోజు ఏదో వేరే చిన్న ప్రోగ్రామ్ ఏదో గెట్ టుగెదర్ ఉండడం వల్ల నేను వాళ్ళందరూ ఫినిష్ చేసుకొని మా తెలంగాణ ఈజ్ అ వర్డ్, ఐ మీన్ తెలంగాణ ఈజ్ అన్ ఎనర్జీ, ఇట్స్ ఒక మహోన్నత శక్తి. దానికి కోసం అంటే యూత్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ తెలంగాణ యూత్ ఇన్ మన అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ అంటే ఏమైనా చేయడానికి ముందుకు వచ్చేంత ఎనర్జీ ఉంది వాళ్ళందరిలో. సో వెన్ మేము స్టార్ట్ చేసినప్పుడు దెన్ వితిన్ 2-3 వీక్స్లో చాలా లోకల్ తెలంగాణ అసోసియేషన్ అందరు కూడా ముందుకు వచ్చేసి మేము కూడా సపోర్ట్ చేస్తామన్న, మీకు వాట్ ఎవర్ మీరు ఉండండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాంతోపాటు మీరు ముందుకు తీసుకెళ్ళండి, మేము వీఆర్ దేర్ అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళందరి ప్రోత్సాహం లేకుంటే మేము ఈరోజు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అంటే తెలంగాణ అప్పుడే స్టేట్లు డివైడ్ వల్ల బాగా సెంటిమెంట్ మీకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు అప్పుడు? సో తెలంగాణ సెంటిమెంట్ అఫ్ కోర్స్ యూనో అది మనం లేదని చెప్పడానికి ఏం వీల్లేదు. దీన్ని తెలంగాణ సెంటిమెంట్ ఈస్ దేర్ మీకు నేచురల్లీ మేబీ బికాస్ ఆఫ్ ద టైమింగ్ ద ఆర్గనైజేషన్ సక్సెస్ అని అనుకుంటున్నారా? లేకపోతే కనుక అది బాగా అది ఎప్పటి నుంచో నరేంద్ర గారు చెప్పండి అండి. అండ్ ఐ మీన్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ యునో యువర్ ఆర్గనైజేషన్ గోల్స్ అండ్ అదర్ థింగ్. అంటే అప్పుడే స్టేట్ డివైడ్ అయిపోయింది, తెలంగాణ అంటే ఏదో సాధించాలని మంచి ఒక అది ఒక ఇది అయితే ఇన్స్పిరేషన్ అయితే ఉంది. ఆ తరుణంలో కరెక్ట్గా రైట్ టైమింగ్ అంటే సార్ ఏ బిజినెస్ పెట్టినా కూడా ఒక కరెక్ట్ టైమింగ్లో పెడితే బూమ్ అవుతుందని, అందుకని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బూమ్ అయింది అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళకున్న ఆశయాలు కానివ్వండి, వాళ్ళ పాలసీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, వాళ్ళు చేర్చుకునే పద్ధతులు కానివ్వండి, వాళ్ళ దాంట్లో మెంబర్స్ కానీ ఆర్గనైజేషన్లో దానివల్ల అయిందంటారా? శ్రీధర్ గారు మీరు అడిగినట్లు అంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. డెఫినెట్గా దేర్ ఇస్ ఏ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉంది. ఎస్, దాంట్లో ఏమాత్రం దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ క్వశ్చనబుల్. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ అనేది రియాలిటీ అని మేము ఒకే లైక్ కోర్ ఒక 30 మందిని 2009 డిసెంబర్లో ఒక ఐ కెన్ గివ్ ద నేమ్స్ ఆల్ 30 పీపుల్ నేమ్స్ తెలంగాణ ఇస్ ద రియాలిటీ అనేది మాకు ఆ రోజు తెలుసు. అది మాకు తెలిసింది ఎందుకంటే కరుణాకర్ గారు ఫిలడెల్ఫియా కన్వెన్షన్లోనే ఆట అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ డిక్లేర్ చేశారు. దట్ వాజ్ అ బిగ్ సంచలనం కూడా అయింది. అది ఈవెంట్ స్టేట్ అఫీషియల్ డివైడ్ కాకముందే ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది అది ఎప్పుడైతే బ్యాక్వర్డ్ అయిపోయారు స్కోరింగ్ గ్రూప్ అయితే చాలా ఛాన్స్ లో. అయితే ఇక్కడ ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు సెంటిమెంట్ అనేది తప్పకుండా ఉంది. సెంటిమెంట్ తెలంగాణలో పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డకు తెలంగాణ మీద ప్రేమ ఉంది, తెలంగాణ సంఘానికి రావడానికి వాళ్ళు ఇష్టపడతారు. అది ఇట్ ఈస్ దేర్. అండ్ ఇన్ ద సేమ్ టైంలో ఏమైందంటే ఇక్కడ మేము ఏదైతే సంఘాన్ని ఫ్లోట్ చేద్దాము అని మార్చ్ ఐ కెన్ టెల్ యూ ఎగ్జాక్ట్ డేట్ మార్చ్ 1st వీక్లో ఒక 100 మంది మేము ఒక ఫోన్ కాల్లో మాట్లాడినాం. ఓకే, ఇప్పుడు ఏదైతే మేము 250 మంది ఫౌండింగ్ మెంబర్స్ అంటున్నామో దాంట్లో ఒక 100 మంది ఒక కాల్లో ఉన్నారు. ఓకే, ఒక కాల్లో ఉన్నప్పుడు అందరి ఒపీనియన్స్ అంటే ఇట్ ఈస్ అ లాంగ్ కాల్, లైక్ ఒక 5 అవర్స్ ఫోన్ కాల్లో ఒక కాన్ఫరెన్స్ కాల్లో 100 మంది మాట్లాడినప్పుడు
ఓకే అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత దట్ డే వెన్ వీ హ్యాంగ్ అప్ వెన్ వీఆర్ డన్ విత్ ద కాన్ఫరెన్స్ ఓకే ఒక్కొక్కరికి ఆ 100 మందిలో ఒక్కొక్కరికి ఒక ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కరికి ఒక ఏరియాని డెవలప్ చేద్దాం అని సో ఆ ఫోన్ కాల్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ వి ఆల్ నో దట్ వీఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ వీ కెన్ మేక్ ఇట్ జరిగిందండి కాన్ఫరెన్స్ కాల్ ఏమండి ఎప్పుడు జరిగింది అన్నారు మార్చ్ ఫస్ట్ వీక్ 2016 లో అండి వన్స్ ఆ కాల్ అయిపోయిన తర్వాతనే మేము మార్చ్ 13 2016 వాషింగ్టన్ డీసీలో మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి అక్కడికి వచ్చాము అక్కడికి రావడానికి కారణం ఒకటే అమెరికా రాజధానిలో మా సంఘాన్ని స్థాపిద్దాము అని చెప్పి అక్కడి నుంచి ఓపెన్ చేసాము దాని తర్వాత చెప్పండి మన దగ్గర చాలా మంది కాలర్స్ ఉన్నారని చెప్తున్నారు మన షో మొదలు అవ్వకుండానే మనం తీసుకుందాము బిఫోర్ దట్ 1 మినిట్ లో తీసుకుంటామండి చెప్పండి మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు ఏంటంటే ఫస్ట్ ఎక్కువ మెంబర్స్ కనిపించలేదు రూమ్ లో అని మీరు ఆ రోజు మాతో పాటు ఉన్నారు మేము దీన్ని తర్వాత ఈవెంట్ గురించి మేము ఎక్కువగా దానికి ప్రమోషన్ యాక్టివిటీ చేయాలి అన్ని అనుకోకుండా జరిగిపోయినా వల్ల టైం తక్కువ అండ్ ఆల్సో మీరు అక్కడ సింగర్స్ కానీ వేరే ఆర్టిస్ట్లను కానీ ఎవ్వరిని ఇన్వైట్ చేయలేదు దాట్ సపోజ్ టు బి ఏ కంప్లీట్లీ బ్రెయిన్ స్టార్మ్ సెషన్ ఓపెన్ ఫర్ క్యూఎన్ఎస్ అంతా ఎవ్వరికి ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా కూడా అడగండి అని చెప్పేసి అంతా మేము ప్రెజెంటేషన్ ఇచ్చేసి అందరికి క్లారిఫై చేసాం చేసి అందరూ కన్విన్స్ అయింది అక్కడే అమెరికా మన వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్ కూడా అనౌన్స్ చేసాం తర్వాత మీరు అందరూ వచ్చేసారు ప్రవాహం లాగా ఇక మీరు దాని తర్వాత మీరు ఉన్నారు చూసింది It was a great success and I think some 250 founding members, 100 family members are there. 250 founding members and the day when we announced in that particular meeting, మాకు ఒక 208 మంది మెంబర్స్ ఫస్ట్ డేనే అక్కడికి వచ్చి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరి ఇంకొక చిన్న యాడ్ చేస్తానండి అక్కడికి వచ్చిన ఫౌండింగ్ మెంబర్స్ ఫౌండింగ్ మెంబర్స్కి ఈచ్ మెంబర్కి మేము $1,000 మెంబర్షిప్ అని చెప్తే 250 మంది అక్కడే సైన్ చేసి అందరు కూడా చెక్ డొనేట్ చేశారనమాట ఇమ్మీడియట్లీ సో ఇమ్మీడియట్లీ అక్కడ డొనేట్ చేసి మనం ప్రపంచ తెలంగాణ మహాసభలు ఈ సంవత్సరమే ఈ సమ్మర్ లోపలే చేయాలి లాంచ్ చేసేసి ఈ సమ్మర్లో జూన్ జూలై లోపలనే చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న ఫౌండింగ్ మెంబర్స్ అంతా డిసిషన్ ఇమీడియట్లీ ఇట్స్ అంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది దాన్ని బట్టి మేము ముందుకెళ్ళేసి దెన్ నెక్స్ట్ ఏసీటీలో చేద్దాము అనే అని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాము వితిన్ 2 వీక్స్లో మళ్ళీ ఏప్రిల్లో డెట్రాయిట్లో డిసైడ్ చేసాం అనమాట వెరీ గుడ్ అండి అండ్ అట్లాగే మన తెలంగాణ అసలు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ వాళ్ళ విజనరీ అన్ని డిస్కస్ చేసే ముందు మన స్టూడియోలో ఆల్రెడీ చాలా మంది కాల్స్ వచ్చేస్తున్నాయంట వాళ్ళని ఇప్పటికే మనం చాలాసేపు వెయిట్ చేయించాం అడగండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో 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 ఐ థింక్ సంథింగ్ కాల్స్ డ్రాప్ అని ఉండాలి లేకపోతే సో హలో కాల్స్ హలో ఎవరు అడగండి మీ పేరు ఓకే ఐ థింక్ లుక్స్ లైక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఐ థింక్ వాళ్ళు షార్ట్అవుట్ చేస్తున్నట్టున్నారు కాల్స్ అయితే ఉన్నాయి అది మన స్టూడియోలోకి తీసుకునే ముందు చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది ఫౌండింగ్ మెంబర్ అండ్ అవర్ అడ్వైజరీ కమిటీ మెంబర్ డాక్టర్ రాజ్ రంగినేని ఈరోజు తన పుట్టినరోజు అండి నేను TV5 ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమెరికా తెలంగాణ సంఘం పేరేంటండి డాక్టర్ రాజ్ రంగినేని డాక్టర్ రాజ్ రంగినేని గారు ఓకే అలాగే డాక్టర్ రాజ్ గారు ఐ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ అవర్ TV5 ఆల్సో అండ్ మీకే కాదండి మాకు కూడా అలాగే అసలు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి స్టార్ట్ చేసినప్పుడు బిఫోర్ దట్ ఐ థింక్ కాలర్స్ ఏమో తీసుకోమంటున్నారు హలో హలో మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి అండి డాలస్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి సో థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ సో తెలంగాణ గ్రేట్ జాబ్ అండ్ సో హూస్టన్ అండ్ ద రీసెంట్ హార్వే ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీవన్ హూస్టన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లోరిడా So I just want to thank everyone, part of all the volunteers and ATA who helped our Telangana, non-Telangana, but definitely that really helped a lot of people. We personally, a lot of people called us saying that thank all the help
extended on behalf of ATA. And so we really appreciate all the efforts, all the members. Thank you. Thank you. Okay, Ade, me, Ade, he's, I think he has more of a compliment than a question. Right. So, yeah, definitely. Thank you, Srinivas Reddy Garu. Yes. Thank you, Andy Srinivas Reddy Garu. And always we count your support for the organization. And with me andar support, we are looking forward to do some more very good charity programs, Andy. Srinivas Reddy Garu, thank you very much. Thanks for calling here. అలాగే మన దగ్గర ఇంకో కాలర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇదే అడగండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో మీ పేరు ఏంటండి? హలో, ఐ థింక్ కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. బట్ అట్లాగే అండి, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ గురించి చెప్పండి. అండ్ దాని ఆశయాలు ఏంటి, ముఖ్య ఉద్దేశాలు ఏంటండి? అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ముఖ్యంగా మీరు ఓపెనింగ్ చేసినప్పుడే చెప్పారు, ఇట్స్ ప్రూవెన్ ఫర్ you know, passion, commitment, and service to the society. Slogan to mem vachamo tarvata mukhyanga prati telanga urlo ikkada unna ante adi more or less prati organization kuda ave ante cheptaru ante how are you different by design from others adha cheppothunnanu ippudu prati major towns lo telangana association unnadi local ga so ఓవరాల్గా నేషనల్ లెవెల్లో ఒక అసోసియేషను వాటన్నిటిని సంఘటితపరిచి ఒక సంఘటిత శక్తిలాగా చేసి ఒక నేషనల్ లెవెల్లో 2 ఇయర్స్కి ఒకసారి తెలంగాణ కల్చర్ కంప్లీట్గా ఫోకస్డ్ రిప్రజెంటేషన్ చేసి ఒక కన్వెన్షన్ చేయాలి అనేది ఒక ఉద్దేశము. మీరు డిట్రాయిట్లో చూసి ఉండొచ్చును, కంప్లీట్గా తెలంగాణ కల్చర్ ఫోకస్ మీదనే మేము కన్వెన్షన్ చేశాము. మీరు అక్కడ ఒక సినిమా యాక్టర్ లేడు, హీరో లేడు, హీరోయిన్ లేడు, ఎవరు లేకుండా చేసిన ఫస్ట్ నేషనల్ లెవెల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ అది. Yes, we were also there. యా, ఎంత సక్సెస్ అయింది అంటే పబ్లిక్ రాలేదా, వచ్చిందా అంటే వచ్చారు, ప్యాషన్ తోటి వచ్చారు అన్నమాట. నేను వాళ్ళ సినిమా హీరోని చూడడానికో హీరోయిన్ చూడడానికో రాలేదు ఇంతకుముందు ఏది కూడా. సో ఆ విధంగా తెలంగాణ కల్చర్ కంప్లీట్గా యూనో రిప్రజెంట్ చేసి యూనో ఫోకస్ మీద కన్వెన్షన్. కానీ మీరు చరిత్ర తిరగరాసనిపిస్తుంది అండి, ఒక అసోసియేషన్ కనుక ఏమైనా చేయాలంటే ఒక సెలబ్రిటీ రాకపోతే అమ్మో మన దగ్గరకు రారు ఒక భయంతో, సెలబ్రిటీస్ ఎంతమంది పిలవాలి, పొలిటీషియన్ పిలవాలా వద్దా, ఆ టైప్లో థింక్ చేస్తారు. అలాంటిది మీరు ఏ సినిమా యాక్టర్ కానీ ఏమి రంగులు ఏమి లేకుండా ఉన్నవి ఉన్నగొట్ట చూపించుకుంటూ ఏ రంగు యాడ్ చేయకుండా మీరు ఒక విజయవంతం చేశారంటే దాని వెనకాల బలమైన తెలంగాణ సెంటిమెంట్ అన్న ఉండాలి, లేకపోతే మీరు చేసినటువంటివి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు మంచివి ఆకట్టుకుని ఉండాలి. దానికి మెయిన్గా మాకు వాలంటీర్స్, యూనో ది మాకున్న వాలంటీర్సే మాకున్న బిగ్ శక్తి పవర్ అనుకోండి. యూనో అంటే నా ఎంత ఏమి ఆశించకుండా యూనో నాకు పొజిషన్ కావాలి అని కానీ లేకపోతే పోయి యూనో దాని టైటిల్ కొరకనే చేసేవాళ్ళు కాకుండా వాళ్ళు మీరు చూసారు డెట్రాయిట్లో యూనో కన్వెన్షన్ అంతా అద్భుతంగా 72 డేస్లో చేసినామనంటే ఎంత కమిటెడ్ వాలంటీర్స్ ఉన్నారు మాకు అనేది. ఆ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు అక్కడ బ్యాంక్వెట్ రోజు వచ్చిన టెక్నికల్ ఇష్యూ తోటి ఫుడ్ ప్రాబ్లం వచ్చింది, వెంబడే బ్యాకప్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేసి ప్రతి వాలంటీర్ ఒక్కరు స్టేజ్ మీద లేకున్నారు, లీడర్స్ ఎవరు అందరూ బయట చేసేసి యూనో వీ ఎగ్జిక్యూటెడ్ ద బ్యాకప్ ప్లాన్ అండ్ సక్సెస్ఫుల్లీ. దట్ షోస్ ది పవర్ ఆఫ్ వాలంటీర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. అంత యూత్ ఉన్నది. సో మేము ఇంతకుముందు మన డిట్రాయిట్ గురించి కూడా చాలా డిస్కస్ చేయాలండి, ఎందుకంటే మీరు చేసినటువంటి ఫస్ట్ కన్వెన్షన్ మెగా కన్వెన్షన్ చేశారు. దాని మీద చేసే ముందు మన దగ్గర కాల్ తీసుకుందాము. అడగండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హలో, ఎస్, వింటున్నామండి, అడగండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, క్వశ్చన్ అడగండి. నా పేరు బెంగల్ జాలిగా, నేను షార్లెట్ నార్త్ క్యారోలైనా నుంచి కాల్ చేస్తున్నా. హలో బెంగల్. హలో అండి. సో మీరు చెప్పింది నాకు అనాకర్ గారు అండ్ ప్రెసిడెంట్ గారు అండ్ డైరెక్టర్ గారు. సో ఐ వాంట్ కంగ్రాట్స్ లైక్ ఎవ్రీబడి. యాక్చువల్లీ మీరు మొన్న హ్యూస్టన్ లో చేసిన సహాయక కార్యక్రమాలు మాత్రం అది చాలా బాగా చేశారు. బ్యాక్ ఇన్ ఇండియాలో కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేను కన్వెన్స్ చేస్తున్నా 2016 మొన్న మీరు చేసిన 6,000 తోటి కన్వెన్స్ చేయడం అనేది అది చాలా బాగా చేశారు, చాలా ఇంప్రెసివ్ చేశారు. సో వన్ థింగ్ నేను ఇక్కడ యాడ్ చేయాల్సింది, వన్ మోర్ పాయింట్ యాడ్ చేస్తున్నా ఏంటంటే కొంచెము అమెరికన్ తెలంగాణ వచ్చిన అంటే కొత్తగా వచ్చింది ఇప్పుడు పెట్టినట్టున్నారు, దట్ ఈస్ రాంగ్. బట్ యాజ్ కర్ణాకర్ అన్నారు సార్, ఈస్ బీన్ టాకింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ ఎవ్రీబడి. ఈ ఆర్గనైజేషన్ లో 2000 మేము ఎల్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో, క్యాన్సర్ సిటీ, మెనీ ప్లేస్ లలో తెలంగాణ మీటింగ్ లు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఇలా అసోసియేట్ అయ్యి ఉన్నారు. మేబీ ఆర్గనైజేషన్ లీడర్షిప్ అందరూ మేము వాళ్ళ మార్గదర్శనం అందరం పనిచేస్తున్నాం.
ఇది మీ అందరికి కూడా చెప్పాలని నేను కాల్ చేసిన. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎన్ని ఆర్గనైజేషన్లు అందరు కలిసి ఒక గోల్ కోసం పనిచేసుకోవాలి, ఎవరినో ఒకరు వ్యతిరేకించుకోకుండా. మన జయశంకర్ సార్ చెప్పినట్టు ఒక సమాధానంగా పనిచేసుకోవాలి, కానీ ఒకరికొకరు ఈర్ష్య బాధతో పనిచేసుకోవద్దని నేను ఒక చిన్న సూచన చెప్తున్నా. అదర్ ఆర్గనైజేషన్ కూడా అమెరికన్ తెలంగాణ తోటి కలిసి పనిచేయడానికి వెళ్తాం. ఓకే అండి. సో మీరు అంటే వెంగళ గారు చెప్పింది ఏంటంటే, మిగతా అసోసియేషన్ కూడా తెలంగాణ కూడా మీరు అంటే కలిసి పనిచేస్తే మనం వెల్కమ్ చేయాలి, అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని వెల్కమ్ చేయాలన్నట్టుగా అంటే కొంతవరకు చెప్పారు. ప్లస్ హీఈస్ వెరీ అంటే ఫస్ట్ నుంచి మనకి ఉంది అంటే 2009 మీరు చెప్పినట్టు 9 నుంచి కూడా ఈ డిస్కషన్ జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇంకొక పాయింట్ చెప్పారు వారు, వెరీ గుడ్ పాయింట్. ఫస్ట్ నుంచి కోర్ తెలంగాణ కొరకు యూనో ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అన్నమాట మెంబర్స్. ఇదో ఆర్గనైజేషన్ ఫైల్ రిజిస్టర్డ్ ఇన్ 2010, అంతకంటే ముందు నుంచి పనిచేసిన వాళ్ళందరూ చాలా మంది తెలంగాణ డెవలప్మెంట్ ఫ్రంట్ అని వాళ్ళు ముందుకు వచ్చి కొంత చేస్తున్నారు అప్పటిదాకా. అప్పుడు దానిలో మీరు దానికి కలిసి చేసేవాళ్ళు, లేకపోతే అందులో ఆ విధంగానే చేసిన వేరే అసోసియేషన్స్ వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వచ్చేసి కలిసి మాతో ఉన్నారు. ఇప్పుడు చేసిన వాళ్ళు మేము ఫస్ట్ లోకల్ అసోసియేషన్ తోటి వర్క్ హ్యాడ్ వర్క్ టుగెదర్ అన్నప్పుడు మాతో దాదాపు 40+ అసోసియేషన్స్ ఎంఓయూ సైన్ చేసేవి. మేము యూ వాంట్ టు బి యూనో వర్క్ యూ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ యూనో అని చెప్పేసి వాటన్నిటినీ మేము కలిసి అక్కడ డెట్రాయిట్లో వాటిని రికగ్నైజ్ కూడా చేసాము. చూసారు వారి ప్రతి సిటీలో వెళ్ళి మేము ఆట పాట వాయిస్ ఆఫ్ ఆట కూడా చేసాం ప్రోగ్రాము యూనో తెలంగాణ కల్చర్ ప్రమోట్ చేయడానికి. సో దాట్ ఈస్ అనదర్ కోర్ ఆబ్జెక్టివ్ మాది. తర్వాత యూనో ఆయన కాన్ఫరెన్స్లో మీరు చూసారు కొంతమంది లీడర్స్ సజెస్ట్ చేశారు, ఇది ఫర్దర్ ఇది ఆర్గనైజేషన్ హ్యాస్ టు వర్క్ యాజ్ అన్ అంబాసిడర్ బిట్వీన్ అమెరికా అండ్ తెలంగాణ అనేది. ఆ దృక్పథంలోనే మేము ఇక ఫస్ట్ ఆర్గనైజేషన్ స్టెబిలైజ్ స్ట్రాంగ్ చేసేసి యూనో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దాట్ అన్నమాట. అలాగే సత్య గారు, అసలు ఒక కన్వెన్షన్ చేయాలంటే ఎంతో ప్లానింగ్ అవసరం, ఎంతో డబ్బు అవసరం. అండ్ ఇవాళ రేపు ఉన్న అసోసియేషన్లు చూస్తే అంటే ఇవన్నీ అసోసియేషన్లు వేరు వేరుగా ఉన్న అవి మెర్జర్స్ అని ఎక్విజిషన్స్ మెర్జర్స్ అని ఒక కలిసి చేద్దామని, లేకపోతే కానీ కాన్ఫరెన్స్ వరకు, లేకపోతే విడిగా చేద్దామని అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినా కూడా కాన్ఫరెన్స్ వరకు కంబైన్గా చేద్దామని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అది ఖర్చుకి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే కనుక పిలవాల్సిన గెస్టులకు ఇబ్బంది కావచ్చు, ఎన్నో రీజన్స్ అయ్యి ఉండొచ్చు. అలాంటిది మీకు అవేమీ లేకుండా కొత్త ఆర్గనైజేషను 72 డేస్లో ఒక కన్వెన్షన్ని చేసి చూపించారు. అది అసలు కాన్ఫిడెన్స్ ఎందుకు ఎలా వచ్చింది మీకు? ఓకే, అంటే ఏం చూసుకొని అంత కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? అంటే వాట్ అదర్స్ ఆర్ లాకింగ్ అండ్ వాట్ యూ పీపుల్ హ్యాడ్ శ్రీధర్ గారు, తెలంగాణ సెంటిమెంట్ స్ట్రాంగ్ అండ్ బట్ చూసారా? నరేంద్ర గారు మీరు చెప్తారంటే చెప్పండి, మీరు కొంచెం. యాక్చువల్ ఏంటంటే అది అంటే అది మేము పనిచేసినాం కదా, ఇప్పుడు మీరు అడుగుతుంటే అక్కడికి వెళ్తే ఏదో ఒక ఒక ఆనందం వస్తుంది అన్నమాట. ఏంటంటే మీరు అడిగినట్లు 72 రోజుల కన్వెన్షన్ చేసారు మీరు అంటే మేము ఎందుకు చేయగలిగినాము అని అంటే 13 ఎవరైనా ప్రతిపాదించారనుకోండి మీతో అంటారు ఏంట్రా ఏంటి కన్వెన్షన్ 72 రోజులు ఏంటి, నిన్న కాక ముందు వచ్చాము హెడ్ ఆగని అనుకుండా లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి అన్నారు అంటే అసలు రియలీ. సార్, 13th March 2016 వాషింగ్టన్ లో కిక్ ఆఫ్ చేసి 14th రోజు మేము వెళ్ళాక ఒక 1 వీక్ ఒక ఎక్సెల్ షీట్ తీసి నిజంగా మనం చేయగలుగుతామా, ఈ ఇప్పుడు మనకు 100 మంది ఆ రోజు కాల్ చేస్తున్నారు, దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, బిలీవ్ మీ ఆర్ నాట్ 100 పీపుల్ వాజ్ దేర్. ఎక్సలెంట్. ఓకే, దెన్ మేము అక్కడ ఉండి ఫౌండింగ్ మెంబర్షిప్ ఓన్లీ 250 పీపుల్ అంటే 250 మంది సైన్ చేసి 208 మంది చెక్లు ఇచ్చిపోయారు. ఆఫ్కోర్స్ 208 మంది చెక్లు ఇచ్చిపోయారు. ఓకే, సో వీళ్ళందరూ ఉన్నారు, వీఆర్ విల్లింగ్ టు వర్క్, వీ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అన్నప్పుడు ఏం చేసినాము, వీ పుట్ ఎన్ ఎక్సెల్ షీట్. ఓకే, TV5 వాళ్ళు మనకు ఎంత సపోర్ట్ చేస్తారు, వీ పుట్ ఎన్ ఎక్సెల్ షీట్, వీ హ్యావ్ అవర్ నెంబర్, వీ హ్యావ్ అవర్ బడ్జెట్, సో మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాం, మనం చేయగలుగుతామా లేదా. వీ కేమ్ టు దట్ నెంబర్ బిఫోర్ ఏప్రిల్ 20 లోపల డిసైడ్ చేసినాక April 26th రోజు వీ వెంట్ టు డెట్రాయిట్. ఓకే, కన్వెన్షన్ చూసినాము, అదే రోజు సైన్ చేసినాము, కన్వెన్షన్ అనౌన్స్ చేసి వచ్చినాము. అండ్ అదర్ థింగ్ అంటే నేను గర్వంగా చెప్పగలుగుతాను, నేను యాజ్ ఏ బీయింగ్ అన్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఎవ్రీ పెనీ ద డే వీ కేమ్ అవుట్ ఆఫ్టర్ ద కన్వెన్షన్ వీ పేడ్ టు ఎవ్రీ వెండర్ ఎవ్రీ పెనీ వీ పేడ్. ఓకే, దట్స్ వాట్ వీ డిడ్. ఎందుకంటే మాకు విత్ మేబీ అవర్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ హియర్, ఆల్ అవర్ సపోర్టర్స్, వెల్ విషర్స్ లైక్ యూ, ఓకే, వీ నో ఎగ్జాక్ట్లీ ఆన్ ద పేపర్ దాట్
we are getting these funds, we are spending these funds, we are doing good. We did it. మీరు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ సత్య గారు, బిఫోర్ ఐ డూ దట్ హియర్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. వీ పేడ్ ఆల్ ద బిల్స్ అని చెప్పేసి అని వీ గట్ న్యూమరస్ కంప్లైంట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ వెండర్స్ టు అస్ అవర్ ఛానల్ ఆల్సో. అంటే పాస్ట్గా చేసిన అసోసియేషన్లో చేయలేదని కూడా చాలా మార్కెట్లో రూమర్స్ కానివ్వండి, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయడం కూడా జరిగింది. సో అలాంటి తరుణంలో మీరు ఇంత తక్కువ టైంలో అంత సక్సెస్ చేసి ఆల్ అవర్ వెండర్స్ ఎవ్రీబడి హ్యాపీ అన్నారంటే రియలీ దట్ ఇస్ రియలీ సమ్ క్రెడిట్, డెఫినెట్లీ గుడ్ క్రెడిట్ గోస్ టు యూ అండి. ఎందుకంటే కీపింగ్ ద ఫ్రేమ్ ఆఫ్ 70 డేస్. సత్య గారు చెప్పండి. శ్రీధర్ గారు, ఐ జస్ట్ వాంట్ యాడ్, మే ఆ రోజు కన్వెన్షన్ అయిపోయిన తర్వాత మేము మా సండే మార్నింగ్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేశాము. కళ్యాణం చేసిన 2 అవర్స్లో ఎవరికి కూడా ఒక పెన్ మేము ఇవ్వాల్సిన అవసరం రాలేదు, అందరికీ సెటిల్ చేసేసాం అక్కడే. వీ డోంట్ వాంట్ సెట్, వీ వాంట్ టు సెట్ ఎ ప్రెసిడెన్స్ దట్ వీ కెన్ డెలివర్ వితౌట్ యునో డెఫిసిట్ అండ్ వీ కెన్ ప్లాన్ యూనో ఇన్ సచ్ ఎ వే. అదేలా సాధ్యమే అంటే మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా దీంట్లో ఒక మంచి అనేది ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. అలాగే మీ ఆర్గనైజేషన్లో 72 రోజుల్లో కాన్ఫరెన్స్ చేసి సత్తా చాటి చెప్పారు కాబట్టి దీన్ని ఎలా చేశారు మంచి మిగతా వాళ్ళు కూడా గ్రహించుకుంటే అది కూడా బెటర్. అయితే అండి, మాకు బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ మా కాన్ఫరెన్స్ టీమ్ దాదాపు ఒక 10 పీపుల్ ఉన్నారు యాక్టివ్గా, దే ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ అదర్ కాన్ఫరెన్సెస్ వేరియస్ కన్వెన్షన్స్లో. కాబట్టి మాకు తెలుసు ఎక్కడైతే యూనో డ్రాబ్యాక్ ఉంటుంది, ఎక్కడైతే యూనో వీ నీడ్ యూనో ఎనఫ్ సపోర్ట్, ఎనఫ్ పీపుల్ వాలంటీర్స్ని ఆ ఏరియాలో పెట్టి అండ్ మనీ కూడా ప్రాపర్గా ఎక్కడెక్కడ యూనో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దనికి వీ మేడ్ ఏ ప్రాపర్ ప్లానింగ్, వీ ఎగ్జిక్యూటెడ్ అండ్ అవర్ బేస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అండ్ తెలంగాణ అనేసరికి చాలామంది ఓల్డ్ టైమర్స్ కూడా వేరు వేరే అసోసియేషన్ ఉన్నా కానీ అరే మన తెలంగాణ, మన కల్చర్, మన లిటరేచర్ ఏమైనా మన ట్రెడిషన్ అండ్ అవి మేము ప్రజెంట్ చేస్తాము మా కాన్ఫరెన్స్లో. తెలంగాణ షోకేస్ ఎవ్రీథింగ్ తెలంగాణ షోకేస్ చేస్తామనే ఫోకస్గా మేము వచ్చాం కాబట్టి చాలామంది వాలంటీర్గా యూనో నేను ఐఎమ్ సెండింగ్ ద చెక్ అని చెప్పి ముందుకు వచ్చారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద డోనర్స్ అండ్ వాలంటీర్స్ we executed as we never thought we are going to go we won't be successful anedi maaku eppudu doubt ledu. So I mean kashtapaddamu andaram day and night almost those 70 days and it's a teamwork, team effort and evarike assign chesina job lo inkol interfere kaledu. Basically there is no hierarchy. Okay, do this ante adu oka committee, food committee or banquet committee or transportation committee, then they convener, ఏ సిటీస్ లో ఫండ్ రైజింగ్ కమిటీ మనకు వచ్చేది ఉందో ఫండింగ్ ఐడెంటిఫై చేసాము, వాళ్ళకు ఎలొకేట్ చేసాము అండ్ ఎవ్రీ వీక్లీ మీటింగ్స్ పెట్టుకొని స్టేటస్ అప్డేట్ చేసి దెన్ వీ మూవ్డ్ అహెడ్, వీ ప్లాన్డ్ అకార్డింగ్లీ, వీ అడ్జస్టెడ్ అవర్ యూనో ఏమంటారు మన బడ్జెట్ వేర్ ఎవర్ వీ నీడ్ టు రీఅడ్జస్ట్ అండ్ యూనో సక్సెస్ఫుల్లీ అన్ని సెట్ ఆఫ్ ప్లాన్స్ పెట్టుకొని బడ్జెట్ అలొకేట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. దాని అనదర్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే సత్య టచ్ చేశారు ఇప్పుడు, మేము ఒకరికి వర్క్ అసైన్ చేసిన తర్వాత ఇంటర్ఫియర్ కాలేదని, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఈయన ది కన్వీనర్ వినోద్ కుకునూర్ గారు అండ్ కో వైస్ కన్వీనర్ నాగేంద్ర రైత వాళ్ళ టీమ్కు మేము ఇది చేసిన తర్వాత వీ నెవర్ ఇంటర్ఫియర్డ్, యూనో ఇది చేయండి అది చేయదని సెంట్రల్ ఇది నుంచి యూనో దే వీ హ్యావ్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ అండ్ వాళ్ళంతా ఎఫెక్టివ్గా వర్క్ చేశారు లోకల్ టీమ్ తోటి. అదొకటే కాకుండా కాస్ట్ కంట్రోల్ ఈజ్ అనదర్ వన్. ఫుడ్ వెండర్ ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసేసంటే యూనో అండ్ ఎట్లా కాస్ట్ కట్ చేయొచ్చు ఫుడ్ అని చెప్పేసి మేము చాలా రీసెర్చ్ చేసాము. శ్రీధర్ కంచనగుండ్ల ఈజ్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఆ ఇండస్ట్రీలో, సో తన కూడా హెల్ప్ చేశారు. తర్వాత మాకు చేసిన వెండర్ ఏవైతే ఉన్నారో ఈ కంప్లీట్లీ కోఆపరేటెడ్ విత్ అస్ ఇన్ బావార్చి, దాంతో చాలా కాస్ట్ కట్ అయిపోయింది. తర్వాత ఒక్క సెలబ్రిటీ కూడా తీసుకురాలేదు. చూసారు, మెజారిటీ ఆఫ్ ద కాస్ట్ ఈస్ ఫర్ ద సెలబ్రిటీస్. వాళ్ళకు బిజినెస్ క్లాస్ ఇస్తాము, వచ్చేసిన తర్వాత వాళ్ళకు యూనో హోటల్ రూమ్స్ అవన్నీ కట్ చేసేసాం. You know, we saved at least on the celebrities, we usually spend like a $50,000 to $100,000, you know, that saving is right there. Oka heroine, for example, cheptanu or tiskana vale oka heroine anna raakapothe baavadu celebrity adi anante mem approach aithe it was costing like a, you know, like almost like a $30,000 to $40,000. You know, you put our foot down, there is no point. Mananu ilanti celebrities chudadaniki raaru convention ku, mana Telangana culture showcase cheyalanukuntunnamu, interest unnavalle vastaru ante that really worked. Cost cutting is a factor. Yes, that's a good point to note. We are going to discuss ఇది
ఎందుకంటే ఇది అంటే నార్మల్గా ఎప్పటిదాకా ఉన్న ట్రెడిషనల్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఒక మనం సెలబ్రిటీస్ని తీసుకురాబోతే మన దగ్గర కాన్ఫరెన్స్గా రాదు అని అంటున్నారు, కానీ మీ విషయంలో ప్రూవ్ అయింది అంటున్నారు. మేబీ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ది టైమింగ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్, దాని సెంటిమెంట్ కూడా అయ్యి ఉండొచ్చేమో తెలీదు. దాని గురించి మనం కొంచెం డిబేట్ చేద్దాం. నెక్స్ట్ కాన్ఫరెన్స్లో అలాగే ఉండబోతుందా లేకపోతే వేరే ఉండబోతుందా అనేది మన దగ్గర చాలాసేపు నుంచి కాలర్ ఉన్నారు. అలాగని మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, సారీ అండి, 10 నిమిషాల నుంచి మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నందుకు క్షమించాలి. దయచేసి అడగండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. హలో, హలో, యా అడగండి, వింటున్నామండి. హలో, యా వింటున్నాం, యా హలో, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. హలో, నేను రవి మాట్లాడుతున్నాండి. రవి గారు అడగండి. థ్యాంక్ యూ అండి. కర్ణాకర్ గారు అండ్ శ్రీధర్ అండ్ శ్రీధర్ గారు. ఏ శ్రీధర్ అండి? ఇద్దరు శ్రీధర్లు ఉన్నారు. ఏ శ్రీధర్? ఎగ్జిక్యూటింగ్ ద బతుకమ్మ ఈవెంట్. సో థ్యాంక్స్ ఫర్ దేర్ హెల్ప్ అండ్ అమెరికన్ తెలంగాణ. ఐ వాంట్ టు నో హౌ తెలంగాణ కమ్యూనిటీ అండ్ ద తెలంగాణ ఆర్గనైజేషన్, వాట్ ఇస్ దర్ ప్లాన్స్? మీరు సిగ్నల్ లేని ఏరియాలో మాట్లాడుతున్నట్టున్నారండి. కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలో వస్తే చక్కగా మేమంతా మీ క్వశ్చన్ బాగా అర్థం చేయగలం. నాకు అర్థమైంది ఏంటంటే మీరు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్లాన్స్ ఏంటి, విజన్ ఏంటి, వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది మీరు డిస్కస్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఏమంటారండి శ్రీధర్ గారు? అంతే అడిగింది, నాకు అర్థమైంది. రవి గారు మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియా నుంచి మళ్ళీ కాల్ చేయండి. క్షమించాలి పాపం, మీరు 10 నిమిషాలు వెయిట్ చేశారు కానీ సిగ్నల్ ఉన్న ఏరియా లేనందువల్ల మాకు పూర్తిగా చెప్పండి. చెప్పండి సచ్చా గారు. రవి గారు, మీరు చెప్పినట్టు మా ఫ్యూచర్ కార్యక్రమాలు ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి, మేము అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఈజ్ యునో వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ద పీపుల్, అవర్ పీపుల్, తెలంగాణ పీపుల్ హూ కేమ్, మోస్ట్లీ యూనో స్టూడెంట్స్ అనుకోండి, నీడీ పీపుల్, అండ్ హూ ఎవర్ కమ్ హియర్ అండ్ యూనో గెట్ ఇన్ టు యూనో వీసా ట్రబుల్ ఆర్ యూనో డిగ్రీ, చాలామంది యూనివర్సిటీస్లో డిగ్రీ చేశారు అండ్ అది రికగ్నైజ్ లేకుండా అయిపోయింది, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక మేము ఒక స్టూడెంట్ గైడ్ ప్రిపేర్ చేసి అక్కడ మొత్తం ఇండియాలో హైదరాబాద్లో చాలా ప్రతి ఎడ్యుకేషన్ సెంటర్కు డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే కాకుండా రీసెంట్ విజిట్లో మా వన్ ఆఫ్ అవర్ ఫౌండింగ్ మెంబర్ అండ్ మిస్టర్ సత్య కొండపల్లి గారు అక్కడ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేసి వాళ్ళు ఇక్కడికి ఏ పర్పస్లో వస్తున్నారు, వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, అండ్ యూనో వాట్ ఈస్ ద యూనో ఇన్సైడ్ హియర్ ఫర్ దేర్ ఫ్యూచర్ అనే దాని గురించి ఒక 4-5 కాలేజీలో సెమినార్స్ ఇచ్చారు. దెన్ ఇట్ గాట్ ఎ ట్రెమండస్ రెస్పాన్స్ అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆంధ్ర రీజన్ అనుకోండి, దెన్ వేర్ వేర్ యూనివర్సిటీస్ నుంచి కూడా ఆయనకు మాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. దెన్ నవంబర్లో మళ్ళీ ఒక దాదాపు ఒక అట్లీస్ట్ ఒక 25 యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ విజిట్ చేసి అండ్ ఆ సెమినార్లు మళ్ళీ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. అండ్ అలాగే వీసా హెల్ప్ కూడా మేము యూనో వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ స్టూడెంట్స్ అండ్ హూ ఎవర్ ఈస్ కమింగ్ అండ్ అలాగే రీసెంట్ లాస్ట్ ఇయర్ జూన్ ఆర్ జూలై 2016లో కేటీఆర్ మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అండ్ ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఒకటి మేము వీఆర్ యూనో హీ ఇన్వైటెడ్ ఆల్ ద తెలంగాణ అసోసియేషన్స్ అరౌండ్ ద వరల్డ్, మోస్ట్లీ ఈయన దుబాయ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా వీసా ప్రాబ్లమ్స్ అంటే, ఆయన ఇన్వైట్ చేసినప్పుడు మన అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక ఉండే ఇక్కడ స్టూడెంట్స్ మన యుఎస్ఏలో ఉండే స్టూడెంట్స్ కానీ వచ్చిన విజిటర్స్ కానీ ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక 15-page డాక్యుమెంట్ ఒకటి డ్రాఫ్ట్ చేసి దెన్ సజెషన్స్ అండ్ అలాగే ఎన్ఆర్ఐ పాలసీ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇక్కడ ఏర్పాటు చేసింది అక్కడ హైదరాబాద్లో అండ్ ఆల్ ద తెలంగాణ అసోసియేషన్స్ ఫ్రమ్ న్యూజెర్సీ సారీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అండ్ ఆల్ ద మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఫ్రమ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్తో కలిసి చేసేసి దెన్ మన రిప్రజెంటేషన్ ఇచ్చాము. అండ్ మేము ఇంకా అలాగే ఇండియాలో వీ ఐడెంటిఫైడ్ కొన్ని వృద్ధాశ్రమాలు ఐడెంటిఫై చేశాము, అనాథ శరణాలయం ఐడెంటిఫై చేశాము అండ్ కొన్ని స్కూల్స్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చేస్తున్నాము, ఇంకా చేయబోతున్నాము. మెయిన్ గోయింగ్ ఫార్వర్డ్ వీ నీడ్ ద హెల్ప్ అంటే మనం ఏం చేసినా ఐ మీన్ సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ దేర్ బట్ యూనో అట్లీస్ట్ మనకు ఇమీడియట్ హెల్ప్ ఏంటంటే అనాథలకు హెల్ప్ లేదు. కొంచెం చాలామంది యూనో ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే చిల్డ్రన్ నుంచి కానీ సపోర్ట్ లేకుండా ఉన్నారు, అలాంటి వాళ్ళకు మనము సపోర్ట్ చేయాలని చెప్పి యూనో మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా చాలా స్కూల్స్లో అండ్ విలేజ్ రూరల్ ఏరియా స్కూల్స్లో
గర్ల్స్ కు బైసికల్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము, బుక్స్ నోట్బుక్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా చాలా, ఐ మీన్ నేను మన స్టూడెంట్ హెల్ప్ లైన్ ఒకటి పెట్టినాం ఇక్కడ, ఎవరైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ దే కాల్ దట్ నెంబర్ అండ్ యూనో వి సంబడి విల్ ఆన్సర్ యూనో దోస్ క్వశ్చన్స్ అండ్ యూనో దట్స్ ఆర్ సో మెనీ యూనో థింగ్స్ వీఆర్ డూయింగ్. ఐ మీన్ ఇట్స్ నాట్ వన్ యూనో హియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా అండ్ వీ విల్ పబ్లిష్ ఆల్ దోస్ ఇన్ నెక్స్ట్ యూనో ఫ్యూ వీక్స్ అండ్ వీఆర్ ప్లానింగ్ టు డూ లాట్ ఆఫ్ దీస్ కమ్యూనిటీ సర్వీసెస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ జనవరి నవంబర్ అండ్ డిసెంబర్ ఆఫ్ యూనో దిస్ ఇయర్ అండ్ విల్ పోస్ట్ దెమ్ ఇన్ అవర్ ఆన్ అవర్ వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా అండ్ విల్ అప్డేట్ అవర్ కమ్యూనిటీ.